హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడైతే మనకి అన్ అకాడమీ నుంచి చాలా మంది నీట్ ర్యాంకర్స్ వచ్చారు. సో ఇవి సో ఫార్ ఎగ్జాంపుల్స్. నీట్ లో అయితే చాలా మంది కోచింగ్ తీసుకొని అన్ అకాడమీ నుంచి ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ లో సబ్స్క్రిప్షన్స్ తీసుకొని సో ఫార్ బ్యాచెస్ ఉంటాయి మనకి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఎవ్రీ డే అదే టైంకి మీకు క్లాస్ జరుగుతుంది. మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లోనే ఉంటుంది క్లాసెస్. అట్ ద సేమ్ టైం మీకు నోటిఫికేషన్స్ కానీ ముందుగా ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు క్లాసెస్ ఉంటాయి, ఫిజికల్ గా నోట్స్ ఇస్తారు, ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీసింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎంసీక్యూస్ అన్ని కూడా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ మీకు ఏ రోజుకి ఆ రోజు అప్ టు డేట్ గా ప్రాక్టీస్ తో ప్రతి ఒక్క టాపిక్ మీకు డౌట్ క్లారిఫికేషన్స్ తో పాటు ఇస్తారు. సో ఇప్పుడైతే అన్ అకాడమీ నుంచి మనకి యునిక్, సో యునిక్ అన్ అకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్, సో టాపిక్ వైజ్ డిపిపిస్ ఇది ఎవ్రీ మండే నుంచి థర్స్డే వరకు జరుగుతుంది. దీనికి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎన్రోల్ చేసుకోవాలంటే ఇది నా రెఫరల్ కోడ్ GSS03, ఇది ఇస్తే మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఎవ్రీడే మండే టు థర్స్డే మీకు 30 minutes 30 questions. ఓకే. అండ్ సో ఫార్ ఇప్పుడైతే అన్ అకాడమీలో మనకి ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్ అకాడమీ. ఇంకా మీరు సో ఫార్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి, ప్లస్ ఇంకా ఐకానిక్ సెషన్స్ కి మాత్రమే బ్యాచెస్ ఉంటాయి. మీరు ఇంకా అన్ అకాడమీలో ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు నా రెఫరల్ కోడ్ తో. అండ్ ఇప్పుడైతే సో ఫార్ ఆల్ఫా లీడర్స్, నీ డ్రీమ్ టీమ్ బ్యాచ్, ఇంకా పినాకిల్ బ్యాచ్, ఇంకా జ్యువెనైల్ బ్యాచ్, ఇలా చాలా బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మీకు ప్రతి బ్యాచ్ లోనూ బాట్నీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ద మోస్ట్ టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా టీచ్ చేస్తారు లైవ్ గా మీకు డౌట్ సెషన్ను, ఇంకా క్లారిఫికేషన్, ఇంకా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కానీ సాల్వ్ చేసేటట్టు మీకు లైవ్ మెంటరింగ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా మీరు నా రెఫరల్ కోడ్ ఉపయోగించి ఫ్రీగా ఫ్రీ కంటెంట్ ని కూడా అన్లాక్ చేసుకోవచ్చు. సో ఫార్ ఈ రోజు మన టాపిక్ వస్తే నెఫ్రాన్. సో ద ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ నెఫ్రాన్, వీటి అనాటమీ, ఇంకా మనం యూరిన్ ఫార్మేషన్ ఫిజియాలజీ గురించి చూద్దాం. సో అనాటమీకి వస్తే మనకి సో ఫార్ రీనల్ ఆర్టరీ, ఇంకా రీనల్ వెయిన్, ఇలా రెండు ఉన్నాయి. సో రీనల్ ఆర్టరీ నుంచి వచ్చే బ్రాంచెస్ ఏ మనకి అఫరెంట్ ఆర్టీరియోల్. సో రీనల్ ఆర్టరీనే బ్లడ్ ని తీసుకొస్తుంది. ఇలా అఫరెంట్ ఆర్టీరియోల్ గుండా చిన్నగా బ్లడ్ గ్లోమెరులస్ లోపలికి వెళ్తుంది. గ్లోమెరులస్ అంటే నథింగ్ బట్ బ్రాంచెస్ ఆఫ్ ద అఫరెంట్ ఆర్టీరియోల్ అని అర్థం. ఈ అఫరెంట్ ఆర్టీరియోల్ చాలా చాలా బ్రాంచెస్ బ్రాంచెస్ గా డివైడ్ అయ్యి ఒక బాల్, ఒక థ్రెడ్ ఆఫ్ బాల్ లాగా వైండ్ అప్ అవుతుంది. అందుకే దాని పేరు గ్లోమెరులస్ అని పెట్టారు. మనం ఒక థ్రెడ్ ని బాల్ లాగా చుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఈ గ్లోమెరులస్ గుండా బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఓన్లీ ప్లాస్మా మాత్రం లీక్ అయ్యి బౌమన్స్ క్యాప్సూల్ లోపలికి వస్తుంది. సో ఈ ప్లాస్మా మాత్రం లీక్ అయ్యి బౌమన్స్ క్యాప్సూల్ లోకి రావడానికి 3 membranes ని క్రాస్ చేయాలి. ఒకటి ఎండోథీలియం సెల్స్ అనమాట, బ్లడ్ వెజల్లో ఉండే ఎండోథీలియం సెల్స్, ఇంకొకటి బేస్మెంట్ మెంబ్రెయిన్, ఫైనల్ గా స్క్వామస్ ఎపిథీలియం. ఈ 3 layers ని క్రాస్ చేస్తే ఇక్కడ ఫైనల్ గా వచ్చేదాన్ని మనం ఫిల్ట్రేట్ అంటాం. సో గ్లోమెరులర్ ఫిల్ట్రేట్ అంటాం. దాని తర్వాత మనకి ఇది PCT, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ లోనే మనకి సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది. సో బ్రష్ బార్డర్స్ అంటాం. సో దాని తర్వాత పోడోసైట్స్ ఇక్కడ ఉంటుంది. మనకి ఇక్కడ స్క్వామస్ ఎపిథీలియం ఆఫ్ బౌమన్స్ క్యాప్సూల్ లో పోడోసైట్స్ ఉంటాయి, అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. దాని ద్వారానే ప్లాస్మా అనేది ఫిల్టర్ అయ్యి ఫిల్టరేట్ గా బౌమన్స్ క్యాప్సూల్ లో కలెక్ట్ అవుతుంది. యూజువల్ గా అనాటమీకి వస్తే మనకి గ్లోమెరులస్ ప్లస్ బౌమన్స్ క్యాప్సూల్ రెండింటినీ కలిపి మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ అంటాం, లేదా మాల్ఫీజియన్ బాడీ అంటారు, లేదా రీనల్ కార్పస్క్యూల్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా మనకి రీనల్ కార్టెక్స్ లోనే ఉంటుంది. ఇది PCT, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. మనకి ట్యూబ్యూల్ చాలా మెలికలు తిరిగింది కాబట్టి అందులో ఫస్ట్ ఉంది కాబట్టి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. దాని తర్వాత కనిపించేదే లూప్ ఆఫ్ హెన్లీ. సో ఇక్కడ నుంచి ఫిల్ట్రేట్ ఇలా కిందకి వెళ్తుంది కాబట్టి దీన్ని డిసెండింగ్ లింబ్ అంటాము. ఇక్కడ హెయిర్ పిన్ బెండ్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి దీన్ని అసెండింగ్ లింబ్ అంటాం. ఇక్కడ ఎందుకు దీన్ని లూప్ ఆఫ్ హెన్లీ అంటారంటే ఈ లూప్ ని ఫస్ట్ కనిపెట్టింది హెన్లీ అనే సైంటిస్ట్. సో డిస్కవర్ చేసింది హెన్లీ అనే సైంటిస్ట్ కాబట్టి. ఇది డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్.
ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ కంటే దూరంగా ఉంటుంది కాబట్టి దీన్ని డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటాం. దీంట్లో కూడా బ్రష్ బార్డర్స్ ఉంటాయి ఎందుకంటే రీఅబ్జార్ప్షన్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ ఇంకా డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో ఫైనల్ గా దీన్ని కలెక్టింగ్ డక్స్ అంటాం. ఈ కలెక్టింగ్ డక్స్ గుండానే ఫైనల్ గా యూరిన్ కలెక్ట్ అయ్యి మనకి క్యాలిక్స్ లోపల రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ దాకా కార్టెక్స్ మీదే ఉంటుంది. మనకి పిసిటి డిసిటి కలెక్టింగ్ డక్స్ ఇంకా మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ లేదా రీనల్ కార్పస్క్యూల్. రీనల్ కార్పస్క్యూల్ లేదా మాల్ఫీజియన్ కార్పస్క్యూల్ అంటే మనకి గ్లోమెరులస్ ప్లస్ బౌమన్స్ క్యాప్సూల్. ఈ ఎంటైర్ గా ఇక్కడ ఉండే వైట్ రీజియన్ లో ఉండేదంతా కూడా మనకి కార్టెక్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపించే లూప్ ఆఫ్ హెన్లీ మాత్రం మనకి మెడల్లరీ రీజియన్ లో ఉంటుంది. కొన్ని నెఫ్రాన్స్ ఉంటాయి, ఆ నెఫ్రాన్స్ లో లూప్ ఆఫ్ హెన్లీ కూడా కార్టికల్ రీజియన్ లోనే ఉంటుంది. వాటిల్లో లూప్ ఆఫ్ హెన్లీ చాలా చిన్నదిగా ఉంటుంది. సో అలాంటి నెఫ్రాన్స్ ని కార్టికల్ నెఫ్రాన్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఒక్కసారి మనం లేబ్లింగ్ చూస్తే ఇక్కడ ఇది రీనల్ ఆర్టరీ, ఇది రీనల్ వెయిన్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఈ కనిపించే ఈ లూప్ ఆఫ్ హెన్లీ చుట్టూ ఉండే క్యాపిలరీస్ ని పెరిట్యూబ్యులర్ క్యాపిలరీ నెట్వర్క్ అని పిలుస్తాం. అండ్ సో మళ్ళీ ఇలా వెళ్ళి సో ఇది అఫరెంట్ ఆర్టీరియోల్. సిస్టమిక్ సర్క్యులేషన్ నుంచి బ్లడ్ ఇలా అఫరెంట్ ఆర్టీరియోల్ గుండా వెళ్తుంది. ఇలా బ్లడ్ ఎలా వెళ్తుంది అనే డైరెక్షన్ ని కూడా చూపించారు మనకి. ఈ బ్లడ్ ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఫిల్ట్రేషన్ జరిగేటప్పుడు మూడు మెంబ్రేన్స్ క్రాస్ అవుతుంది. సో ఆ మూడు మెంబ్రేన్స్ ఏంటంటే మనకి ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్, బేస్మెంట్ మెంబ్రేన్, ఇంకా పోడోసైట్స్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్. ఇక్కడ ఉండేది మనకి స్క్వామస్ ఎపిథీలియం. ఈ మూడిటిని క్రాస్ చేసి ఓన్లీ ప్లాస్మా మాత్రం ఇక్కడ బౌమెన్స్ క్యాప్సూల్లో ఫిల్టర్ అవుతుంది. తర్వాత సెల్యులర్ కంటెంట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ప్లాస్మా ప్రోటీన్స్ ఇవన్నీ ఇలా బయటకు వచ్చేస్తాయి. ప్లాస్మా ప్రోటీన్స్ ఎప్పుడు కూడా ఫిల్టర్ అవ్వవు. ఫిబ్రినోజన్, మనకి ఫిబ్రినోజన్, ఆల్బుమిన్, గ్లోబులిన్ ఇవన్నీ ప్లాస్మా ప్రోటీన్స్. ఇవి ఎప్పుడు కూడా యూరిన్ లోకి రావు. యూరిన్ లో వచ్చాయి అంటే ఏదో సమ్ అబ్నార్మాలిటీ ఉంది అని అర్థం. సో అలా దాని తర్వాత ఇది ఫిల్ట్రేట్. ఫిల్ట్రేట్ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ లేబ్లింగ్ చూస్తే ఇది గ్లోమెరులస్, ఇది గ్లోమెరులర్ క్యాప్సూల్ లేదా బౌమెన్స్ క్యాప్సూల్ అని పిలుస్తాం. సో ఇది పిసిటి. సో ఇప్పుడు ఫిల్ట్రేట్ పిసిటి గుండా వెళ్ళి దాని తర్వాత లూప్ ఆఫ్ హెన్లీలోని డిసెండింగ్ లిమ్, ఆ తర్వాత ఈ హెయిర్ పిన్ బెండ్ ని క్రాస్ చేసి లూప్ ఆఫ్ హెన్లీ ఆఫ్ అసెండింగ్ లిమ్, దాని తర్వాత డిసిటి డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఇక్కడ నుంచి మనకి కలెక్టింగ్ డక్స్ ద్వారా మెడుల్లరీ రీజియన్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా ఇలా బయటకు వచ్చేదాన్నే యూరిన్ అంటాం. ఆ యూరిన్ ఎక్కడ కలెక్ట్ అవుతుందంటే మనకి క్యాలిక్స్ లోపల కలెక్ట్ అయ్యి ఆ క్యాలిక్స్ లో నుంచి స్మాలర్ ప్యాసేజెస్ నుంచి బిగ్గర్ ప్యాసేజ్ అయిన రీనల్ పెల్విస్ లోపల నుంచి ఫైనల్ గా యురేటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి బ్లాడర్ లో కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన తర్వాత ఒక 250 ml ఫిల్ అయినప్పుడు మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి మెసేజ్ పంపిస్తుంది. సో నేను ఫిల్ అయ్యాను, మెచ్యూరేట్ చేయాలి అని చెప్పి. అప్పుడు వాలంటరీగా యురెత్రా ద్వారా ఎక్స్టర్నల్ యురెత్రల్ స్ఫింక్టర్ రిలాక్స్ అయితే అప్పుడు మనకి యూరిన్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం యూరిన్ ఫార్మేషన్ కొంచెం బ్రీఫ్ గా చూద్దాం. ఈ యూరిన్ ఫార్మేషన్ లో ఏంటంటే మనకి ఏవైతే కావాలో వాటిని రీఅబ్జార్బ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ ఏం చూసామంటే పర్ డే మనకి అరౌండ్ 150 to 180 liters ఆఫ్ బ్లడ్ ని మనం ఫిల్టర్ చేస్తుంది మన కిడ్నీస్. సో 150 to 180 liters ఆఫ్ బ్లడ్ ని ఫిల్టర్ చేస్తే అందులో ఓన్లీ 1.5 liters లేదా 1.5 to 2 liters మాత్రమే మనం ఎక్స్క్రీట్ చేస్తాం. దీనికి కారణం ఏంటంటే మాక్సిమం చాలా వరకు మన బాడీలోనే రీఅబ్జార్బ్ చేసేసుకుంటాం. వాటర్ కానీ కొన్ని సాల్ట్స్ ని కానీ వేటిని మనం రీఅబ్జార్బ్ చేసుకుంటాం, వేటిని మనం ఇచ్చేస్తాం, వేటిని మనం యూరిన్ లోపలికి పంపించేస్తాం. ఇదే యాక్చువల్ గా ఇక్కడ చూడాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఆల్కలినిటీని మెయింటైన్ చేయాలి కాబట్టి బైకార్బోనేట్ అయాన్స్ ని మనం తీసుకుంటాం. అలానే అట్ ద సేమ్ టైం సోడియం క్లోరైడ్ కూడా కావాలి. సోడియం క్లోరైడ్ తో పాటు వాటర్ కూడా తీసుకుంటాం. సో యూజువల్ గా మీరే మనకే తెలుసు ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ తిన్నప్పుడు మనకు వాటర్ తాగాలనిపిస్తుంది ఇమీడియట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ సీ వాటర్ తాగినప్పుడు ఎక్కువ మనకి వాటర్ దాహం వేస్తుంది బికాస్ వాటర్ సాల్ట్ తో పాటు వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని న్యూట్రియంట్స్ గ్లూకోజ్ అలాంటివి ఏమన్నా ఉంటే కంప్లీట్ గా రీఅబ్జార్బ్ అయిపోతుంది.
ఎందుకంటే యూరిన్లో నార్మల్ యూరిన్లో కొంచెం కూడా గ్లూకోజ్ ఉండకూడదు అండ్ పొటాషియం అయాన్స్ కూడా కావాలి కాబట్టి పొటాషియం అయాన్స్ కూడా మనం తీసేసుకుంటాం ఇంకా హైడ్రోజన్ అయాన్స్ సో హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ అవడం వల్ల మన బాడీలో అసిడిటీ పెరుగుతుంది కాబట్టి సో అందుకని చెప్పి హైడ్రోజన్ అయాన్స్ని ఇచ్చేస్తాం సెక్రెట్ చేసేస్తాం ఇంకా అమోనియా అమోనియా మనకు అవసరం లేదు కాబట్టి అమోనియాని కూడా ఇచ్చేస్తాం సో దీని తర్వాత ఇలా మళ్ళీ ఈ ఫిల్టరేట్ ఇలా వెళ్తున్నప్పుడు సో ఈ డిసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ వచ్చి వాటర్కే ఎక్కువ పర్మియబుల్ సో వాటరే వెళ్ళిపోతుంది సాల్ట్స్కి అసలు పర్మియబుల్ కాదు ఈ అసెండింగ్ లింబ్ ఆఫ్ లూప్ ఆఫ్ హెన్లీ సాల్ట్స్కి మాత్రమే పర్మియబుల్ వాటర్కి కాదు ఇలా వెళ్తున్నప్పుడు ఏదైతే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో జరుగుతుందో అదే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్లో కూడా జరుగుతుంది కాకపోతే మనకి సోడియం క్లోరైడ్ ఎప్పుడూ కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే రీఅబ్జార్బ్ అవుతుంది సోడియం క్లోరైడ్ కానీ బైకార్బనేట్ అయాన్స్ కానీ మళ్ళీ ఇక్కడ పొటాషియం అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా దీని లోపలికి వెళ్ళిపోతాయి సెక్రెట్ అయిపోతాయి సో ఫైనల్గా ఇక్కడ కలెక్టింగ్ ట్యూబ్యూల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ డిసిటీ ఇంకా కలెక్టింగ్ ట్యూబ్యూల్స్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ మనకి ఏడిహెచ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది సో ఇలా యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఉంటే మనకి ఎక్కువ వాటర్కి పర్మియబిలిటీ వచ్చి ఫైనల్గా కాన్సన్ట్రేటెడ్ యూరిన్గా బయటకు వస్తుంది సో ఇది జస్ట్ నేను ఒక ఓవర్వ్యూగా చెప్పాను ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కానీ ఈ టాపిక్ అర్థమైతే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.